చంద్రగిరి నియోజకవర్గంలోని రీపోలింగ్ జరిగే 5 గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. రేపు రీపోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. టీడీపీ వైసీపీ వర్గాల ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో రీపోలింగ్ జరిగే 5 గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇద్దరు ఎస్పీలు, 5 ఏఎస్పీలు, 21 మంది డిఎస్పీలు సహా 2078 మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 పారామిలిటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. ఉద్రిక్తతలకు దారితీసిన ఎన్ఆర్ కమ్మపల్లిలో 144 సెక్షన్ కొనసాగుతోంది. అటు చంద్రగిరి నియోజకవర్గంలోని మరో 6 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ ఫిర్యాదుతో 6 చోట్ల రీపోలింగ్ పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న నివేదించారు. సీఈసీ నుంచి సానుకూలంగా దేశాలు వస్తే మరికొన్ని చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశం కనిపిస్తోంది. సీఈసీ నిర్ణయం కోసం టీడీపీ నేతలు ఎదురు చూస్తున్నారు. మరోవైపు పోలింగ్ కేంద్రంలోని సీసీ ఫుటేజ్లను చెవిరెడ్డికి ఎవరు ఇచ్చారనే దానిపై విచారణ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో కలెక్టర్ ప్రద్యుమ్న విచారణ చేపట్టారు. ఇప్పటికే పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేసిన ఈసీ సీసీ ఫుటేజ్ అందించిన వారి వివరాలు బహిర్గతమైతే చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతోంది. మరోవైపు చంద్రగిరిలో రీపోలింగ్ ను ఆపాలని హైకోర్టులో టీడీపీ ఎంపీ శివప్రసాద్ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నేడు ఈ పిటిషన్పై హైకోర్టు విచారించనుంది. హైకోర్టు తీర్పుపై ఇటు టీడీపీ, అటు వైసీపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. రీపోలింగ్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న సీఈసీని కలిసి నిరసన వ్యక్తం చేశారు. తమ ఫిర్యాదులను పట్టించుకోకుండా వైసీపీ ఫిర్యాదుల మీద ఈసీ ఆఘమేఘాల మీద స్పందిస్తుందని విమర్శించారు. ఎలక్షన్ కమిషన్ డిసిషన్స్ ఆర్ వెరీ కాంట్రవర్షియల్. వన్ సైడ్ దే ఆర్ ప్రో ఎస్టాబ్లిష్మెంట్, ప్రో గవర్నమెంట్ అండ్ ఆల్సో ఇఫ్ యు సీ ఫర్ ది లాస్ట్ సో మెనీ డేస్ ఆల్ దిస్ డేస్ దే ఆర్ సపోర్టింగ్ గవర్నమెంట్. వీఆర్ ఫైటింగ్ against election commission. It is very unfortunate for all of us. In Andhra Pradesh, after 25 days they ordered for repolling. Generally repolling has to be taken next day, presiding officer's diary, circumstantial evidence, returning officers, everybody has to decide in the presence of all candidates. After 25 days there was a complaint for them. On the basis of that complaint they have ordered repolling for 5 booths. Even who has complained that complaint, DO letter sent by our chief secretary. Same thing if you see in West Bengal, there is DO letter by home secretary. They objected it is interference in the election process. Immediately they transferred. In Andhra Pradesh they have acted, they have ordered for repolling. This is how this election commission is working.